అరాచక శక్తులను అణచివేయడంలో రాజీ పడేదే లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సోషల్ మీడియా ద్వారా ఆడబిడ్డలను అవమానిస్తే అదే వారికి చివరి రోజని శాసనసభ వేదికగా చంద్రబాబు హెచ్చరించారు. పేదవాళ్లకు అండగా నిలవడమే మొదటి ప్రాధాన్యతన్న చంద్రబాబు ఆర్థిక అసమానతలను తగ్గించే వ్యవస్థకు శ్రీకారం చుడతామన్నారు. ఇంకోపక్క రాష్ట్రాల్లో మాకు ఎవ్వరికి కూడా ఇక్కడ అనుమానం లేదు. నాకంటే ఎక్కువ గట్టిగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడైతే ఈ సోషల్ మీడియాలో కానీ లేకపోతే గంజాయి కానీ ఎవరైతే అరాచకాలు చేస్తున్నారో అరాచక శక్తుల్ని పూర్తిగా కట్టడి చేయాలని డిటర్మినేషన్ వారికి ఉంది. నేను ఒకటే, వారి ద్వారా మేమిద్దరం కూడా హామీ ఇస్తున్నాం, ప్రజలకు హామీ ఇస్తున్నాం, రాజీ పడం, సంఘ విద్రోహక శక్తుల్ని అరికడతాం. ఎవరైనా సోషల్ మీడియా ద్వారా ఏ ఆడబిడ్డని అవమానం చేసే విధంగా ప్రవర్తిస్తే అదే తివరి రోజు వాళ్ళు గుర్తుపెట్టుకోమని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఈరోజు గౌరవప్రదంగా ఇక్కడికి వచ్చేది ప్రజా జీవితంలో ప్రజా సేవ చేయాలనుకుని వస్తాం. అలాంటిది వచ్చి తెల్లవారుతో నిద్రలేచి ఎవడు మన మీద సోషల్ మీడియాలో ఏం పెట్టాడు అని మనం చూసుకోవాల్సిన పరిస్థితి లేదు. రాజకీయాన్ని రాజకీయంగా చేదిద్దాం, అదే సమయంలో ఇష్టానుసారంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం వదిలిపెట్టం గతం గత. ఇక మీదట మాత్రం ఏదైతే నేను ఒకటే చెప్తున్నా, నా జీవితంలో నేను ఎక్కడా రాజీ పడను, తీవ్రవాదులపైన పోరాడాను, నా ప్రాణానికి ముప్పు వచ్చినా భయపడలేదు, మత విద్వేషాల్ని కంట్రోల్ చేశాను, ముఠా నాయకుల్ని ఎక్కడికక్కడ కట్టడి చేశాను. ఈరోజు రాయలసీమలో ముఠాలు లేకుండా ఒకప్పుడు సినిమాలు తీస్తే రాయలసీమ కథలే పెట్టేవాడు సినిమాలంతా కూడా. అలాంటిది ఇప్పుడు వాళ్ళు సినిమాలు తీయాలన్న పాశ్చరిత్ర తీయడమే తప్ప ఇప్పుడు కొత్తగా ఎక్కడ సంఘటనలు లేవు, అలాంటి చరిత్ర రాదు. అదే సమయంలో ఈరోజు రౌడీలు అనే వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా అక్కడక్కడ ఉన్నారు కొంతమంది బ్లేడ్ బ్యాచ్. నిన్న పెట్టుబడులు రావడం, ఫస్ట్ టైం పెట్టుబడులు వరదలు కూడా ప్రారంభమయ్యాయి, ఇప్పుడిప్పుడే స్టాప్ అయినాయి. మనం కానీ సుపరిపాలన ఇస్తే ఇంకా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి. ఏ విధంగా చేయాలో అన్ని చేస్తున్నాయి. మళ్లీ సంపాదించిన ప్రభుత్వం కష్టపడి పనిచేద్దాం, సంపద సృష్టిద్దాం, ఆదాయాన్ని పెద్దాం, ప్రతి ఒక్క రూపాయి కూడా పేదవాళ్ళ కోసం ఖర్చు పెడదాం. ఇది నిరంతరం చేసే కార్యక్రమం. మన స్టేక్ హోల్డర్స్ అంతా ప్రజలు, ఆ ప్రజల్ని కూడా పేదవాళ్లకి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే వీలైతే నేను ఆలోచిస్తున్నా జనవరి నుంచి P4 పాలసీ తీసుకొచ్చి ఒక 15 లక్షల మంది 20 లక్షల మంది BPL ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆ 20 లక్షల మందిని ముందు ఫోకస్ చేసి వాళ్ళ పైకి తీసుకొద్దాం. ఆ తర్వాత ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థ కూడా శ్రీకారం చుట్టి నిరంతరం పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఒక పబ్లిక్ పాలసీ ద్వారా ఎన్నో పెను మార్పులు తీసుకొచ్చే అవకాశం వస్తుంది. అమెరికాకు పోయే ఇండియన్స్ లో ప్రపంచంలోనే అమెరికాకు పోయే వాళ్ళు ఎక్కువ మంది భారతీయులు. అందులో 330,000 మందిలో 56% తెలుగు వాళ్ళంటే ఆ తెలుగు వారు పోవడానికి ఫౌండేషన్ అయింది మనమే. అది చూసినప్పుడు ఒక ఆనందం. నాలెడ్జ్ ఎకానమీలో అగ్ర దేశంలో మన వాళ్ళు ఈ విధంగా దూసుకుపోతున్నారంటే మనం ఎందుకు ముందుకు పోలేమని అడుగుతున్నా, ఇక్కడ ఉండే వాళ్ళు ఎందుకు చేయలేకపోయని అడుగుతున్నా. అమెరికాలో ఉండే వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనం క్రియేట్ చేయగలిగితే ఇక్కడ కూడా అభివృద్ధి అవుతుంది, దానికే నాంది పలుకుతాం. అందరూ సమిష్టిగా పనిచేద్దాం, ఎప్పటికప్పుడు చర్చలు చేద్దాం. మీరు నమ్ముకున్న ఈ ప్రజానీకానికి న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఒక డెడ్లీ కాంబినేషన్ కావాలి. ఇండియాలోనే 1 రాష్ట్రంగా తయారు చేయడానికి మనం ఒక అంకితమైన భావంతో పనిచేసి తెలుగు జాతి యొక్క ప్రతిష్టను కాపాడుతామని చెప్పి తెలియజేసుకుంటూ, దానికి ఈ వేదిక ఒక ప్లాట్ఫామ్ కావాలని చెప్పి మరొకసారి ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ఇక్కడ మమ్మల్ని చూసే ప్రజానికి కూడా మాకు సహకరించాలి. మేమేం మాట్లాడుతున్నాం మీరు చూసిన తర్వాత ప్రజలు కూడా ఈరోజు ఏ స్ఫూర్తి అయితే మేము పనిచేస్తున్నామో ఆ స్ఫూర్తిని మీరు అందిపుచ్చుకుని
తద్వారా మీరు కూడా మీ కుటుంబాలను పైకి తీసుకొచ్చడానికి దోహదం చేయగలిగితే మనం అనుకున్న కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ